రాజన్న సిరిసిల్ల డిఆర్ఓగా పనిచేసిన కీమియా నాయక్ పదోన్నతిపై యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ అయ్యారు. అదనపు జిల్లా కలెక్టర్గా ప్రమోషన్ పొందిన ఆయన బుధవారం వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18 నెలలు పనిచేసిన కాలంలో ఎంతో సంతృప్తి ఉందని, కింది స్థాయి సిబ్బంది సహకారంతో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఆయన వెంట వేములవాడ తహసీల్దార్ నక్కా శ్రీనివాస్ ఉన్నారు. నేను డిఆర్ఓగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెప్టెంబర్ 2018లో ఇక్కడ ఎలక్షన్ పర్పస్లో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి నల్గొండ నుంచి సిరిసిల్లలో జాయిన్ కావడం జరిగింది. గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం అడిషనల్ కలెక్టర్గా యాదాద్రి భువనగిరి జిల్లాకు అలాట్ చేయడం జరిగింది. రాజన్న సేవలో 1.5 ఇయర్ చాలా సక్సెస్ఫుల్గా ఇక్కడ ఎలక్షన్స్ కానీ పబ్లిక్ సర్వీసెస్ కానీ చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు కానీ లేకపోతే అంత రైతులు కానీ వాళ్ళందరికీ మ్యాక్సిమం సర్వీసెస్ అందించడం జరిగింది. రెవెన్యూ వాళ్ళతోటి కానీ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో కానీ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారందరికీ మంచి సర్వీసెస్ అందించాము. గత సంవత్సరం మహాశివరాత్రి రోజు వేములవాడ టెంపుల్లో చాలా క్రౌడ్ ఉంటుందనే ఉద్దేశంతో ఒక 3 డేస్ మంచి ప్లాన్ తోటి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మంచి ప్లాన్తో మహాశివరాత్రి కూడా సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. ఈరోజు లాస్ట్ డే నేను రిలీవ్ అవుతున్నాను. దానికి అనుగుణంగా రాజన్నను దర్శనం చేసుకుని రేపు యాదాద్రిలో జాయిన్ కావడానికి వెళ్తున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఇక్కడ రాజన్న సిరిసిల్ల ప్రజలు కూడా అంత సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను.